యావత్ మీడియా సాక్షిగా ఇలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని, కొండగట్ హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా శేఖర్, నా రిక్వెస్ట్ ఏంటంటే, వన్, ఒక నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, నేను మీ లా అండ్ ఆర్డర్ ని గౌరవిస్తున్నా, మీ అందరిని కూడా గౌరవిస్తున్నా, కాబట్టే నేను ఇంతసేపు కూడా ఓపికగా ఉన్నా, సిపి గారు కూడా పర్మిషన్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా. మీరు చేయకపోతే నన్ను ఒక్కరిని పంపరు, జస్ట్ 1% ని పంపరు, నేను ఒక్కరిని. నేను ఏమంటున్నా, ఇప్పుడు సవాల్ విసిరింది అయితే వాళ్ళే కదా శేఖర్, అది ఒక్కరి విషయం. ఇప్పుడు సవాల్ విసిరింది మంత్రి గారు, వాళ్ళ ప్రభుత్వమే. నేనేమంటున్నా, ప్రభుత్వం సవాల్ విసిరింది, నేను స్వీకరించిన, నేను స్వీకరించిన, మీరు నన్ను ఎస్కార్ట్ లో తీసుకుపోండి, నన్ను సింగిల్ పర్సన్ తీసుకుపోండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసిన సింగిల్ పర్సన్ తీసుకుపోరాదు, విత్ ఫుల్ ఎస్కార్ట్ తీసుకొని పోండి. నా గన్మెన్ రారు, నా కార్యకర్తలు రారు, ఎవరు రారు, ఓన్లీ 1% వస్తా, ప్లీజ్ దయచేసి కానీ కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాదు, నేను అనేది ఏంటంటే, మేమైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతలేం కదా, మేమైతే ఏమి ఇబ్బంది, నేను ఒక్కనే వస్తా అంటున్నా, నేను మా కార్యకర్తలు ఒక్కరు రారు, నేను ఒక్కనే వస్తా. నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసినా ఎవరిని కూడా తొందరపడద్దు, మనం బాధ్యత కలిగే పొజిషన్ ఉన్నాం ఈ నియోజకవర్గంలో, మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ఫ్లై యాష్ లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయ్యాలడి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా? నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను, నిన్న చెప్పిన ఎలగుడు చెప్తున్నా, మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు, నీ కార్యకర్త అవసరం లేదు, పబ్లిక్ ఒక, నువ్వు ఒక్కని విరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇద్దరం కలిసి పోదాం. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి. నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. రేపు కూడా పొన్నం ప్రభాకర్ గారు నాలాగా, నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్నా ఇవాళ, రేపు పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టిటిడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతాను. రేపాడ నీకోసం 11 గంటలకి వెయిట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తా ఉన్నాను. ప్రభుత్వం మీదే, పోలీసులతో నన్ను అరెస్ట్ చేపియొద్దు, మీరు కూడా అరెస్ట్ కావద్దు. మీరు ఎందుకంటే ప్రభుత్వం మీరే, మంత్రి మీరే, ఏం లొల్లి లేదు, మొత్తం సెక్యూరిటీ పెట్టు, అందరినీ సెక్యూరిటీ పెట్టుకొని మన ఇద్దరమే వయసొద్దాం టెంపుల్ లోపలికి. పూజారీలు ఉంటారు, అక్కడ వయసు వద్దాం, తడి బట్టలు ఇద్దరం ఆండే గుళ్ళనే స్నానం చేద్దాం, ఇద్దరం లోపలికి పోయి ప్రమాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను.